వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరు గ్యారంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ, చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి. ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన, రేపు రాజకీయ పార్టీలతో సమావేశం. విజయవంతంగా ప్రజాపాలన కార్యక్రమం, 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయన్న పొంగులేటి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో ఉద్రిక్తత, చంద్రగిరిలో దొంగ ఒడ్డు తొలగించాలని టీడీపీ ఆందోళన. ఎన్నికల కమిషన్కు చిత్తశుద్ధి లేదు, దొంగ ఓట్లపై కనీస చర్యలు తీసుకోవడం లేదన్న నారాయణ. అభయహస్త హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాపాలనా కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసిన అనంతరం పొంగులేటి మాట్లాడారు. పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవటం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టరు శ్రీధరబాబు గారు, నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా నేను, మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి, ఈ కమిటీ ఎలా ఈ ఆరు పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 30,000 మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతుందన్నారు. 6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహరించనున్నట్టు చెప్పారు. కమిటీ సభ్యులుగా తాను, మంత్రి శ్రీధర్బాబు ఉంటారని వివరించారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉనికిపడ్డట్టుగా క్షీర పత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు, దాని తర్వాత ఈ సౌధ పత్రాలు, బంగళాలు, ఫామోదర వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం. మళ్ళీ ఒక్కసారి ఎందుకు ఉలిక్కి పడుతురు అర్థమైతే లేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి అది మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా, ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు ఏం బుద్ధి లేదా వీళ్ళకి, తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు, అధికారంలో 15 ఏళ్ళు అధికారంలో అప్పులమ్మాయిలు చేయడమే కాకుండా ఇంకా దివాలు కోరు తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళని బండభూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ భూతులు మేము తిట్టలేము. కనీసం ఆ ప్రజల మాటలు వినన్న మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన లాంగ్వేజ్ మీకేం అంటారు. అప్పులు ఎలా తీరుస్తుందో కాంగ్రెస్ చెప్పాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. అప్పులు ఎలా తీరుస్తారో చెబితే పెట్టుబడులు వస్తాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. నయీం అక్రమాస్తులు, డాక్యుమెంట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. నయీం కేసులో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కేటీఆర్ అని బండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది అడుగు ప్లాన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి
మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవం తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 160,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజులపాటు అని కూడా వాస్తవమే. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందు ఉండాలి. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను బీజేపీ నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు, కరీంనగర్కు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్కు ఏలటి మహేశ్వరరెడ్డిని నియమించారు. జహీరాబాద్కు వెంకటరమణారెడ్డి, మెదక్కు హరీష్ బాబు, మల్కాజ్గిరికి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి లక్ష్మణ్ను నియమించింది అధిష్టానం. హైదరాబాద్కు రాజాసింగ్, చేవెళ్లకు వెంకటనారాయణరెడ్డి, నాగర్కర్నూలు నియోజకవర్గానికి రంగారెడ్డిని నియమించింది. మహబూబ్నగర్కు రామచంద్రరావు, నల్గొండకు చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్కు మర్రి శశిధర్రెడ్డి, మహబూబాబాద్కు గరికపాటి మోహన్రావు, ఖమ్మంకు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. అసెంబ్లీ పోరులో కథ అడ్డం తిరగడంతో లోక్సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమలం పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా నియమించింది. బండి సంజయ్ విశేష సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించడంపై టీబీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో రాష్ట్రంలో 10 సీట్లు గ్యారంటీ అని జోస్యం చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ సేవలందించిన సమయంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. పార్టీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహం నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి కాషాయ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సైతం పొందారు. అప్పటి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. నాటి బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగుల పక్షాన 317 జీవోను రద్దు చేయాలని బండి సంజయ్ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ అయ్యారు, జైలుకు సైతం వెళ్లారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించే దిశగా బండి సంజయ్ పార్టీని నడిపించి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అలాంటి సమయంలో బండి సంజయ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించింది. కమలం పార్టీలో ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామాలను సొంత పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ను తప్పించిన సమయంలో బీజేపీలో అసంతృప్తులు పెల్లుబికాయి. అధిష్టానం నిర్ణయాన్ని నాడు కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయినా పార్టీలో కొందరు నేతలు అసంతృప్త జ్వాలలు వెళ్లగక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులకు, జాతీయ నాయకులకు బండి సంజయ్పై అధిష్టానం చిన్నచూపు చూస్తోందని మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు ఆవేదన చెందారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించడంపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు. పార్టీ పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ బీజేపీలో మాస్ లీడర్గా ఉన్న బండి సంజయ్ సేవలు మరింతగా వినియోగించుకోవాలని కమలం పార్టీ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగానే బండి సంజయ్కు కీలక బాధ్యతలు అప్పగించి పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ను పార్టీ నియమించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. పార్టీ కార్యకర్తల్లో జోషు నింపి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ధీటుగా పార్టీని నడిపించే నాయకుడిగా బండి సంజయ్ను నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ ఉత్సాహంగా పనిచేసిన విధంగానే ఇప్పుడు సేవలందిస్తారని పార్టీ అధిష్టానం భావించింది. పార్టీని గెలిపించే దిశగా ఆయన పనిచేస్తారనే పూర్తి విశ్వాసంతో ఢిల్లీ బీజేపీ పెద్దలు సంజయ్కు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి అప్పగించినట్లు తేటతెల్లమైంది. తెలంగాణలో బండి సంజయ్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని కమలం పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగులేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. విలాసాల కోసం జగన్ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరితే వాళ్ళని వేధిస్తున్నారని మండిపడ్డారు. 108 అంబులెన్స్ డ్రైవర్లకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. 433 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళ అని ప్రశ్నించారు. పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధమని జగన్ ఎలా అంటున్నారని నిలదీశారు. పేదవాడి కష్టం తెలియని వ్యక్తి జగన్ అంటూ పట్టాభి నిప్పులు చెరిగారు. జీతం మీరిచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు. మీరు మాత్రం 433 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే 1,000 అదనంగా చెల్లిస్తే సుమారుగా 390 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్ కి. అదేమి మోయలేనటువంటి భారం కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి బొచ్చ పట్టుకుని వెళ్లి అప్పు తీసుకొస్తున్నటువంటి జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడండి డబ్బంతా? అదేమంటే పేదలకే పంచిపెడతా ఉన్నా. ఏం పంచిపెడతా ఉన్నారు సార్? ఏ ఇవాళ అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 12 లక్షల కోట్లు దాటిపోతా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తితో సరి సమానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు ఎట్టిపోతా ఉన్నాయో తెలియదు. రెండో పక్కన తన విలాసాల కోసం న్యాయమైన డిమాండ్లపై సమ చేస్తున్న తమపై ప్రభుత్వం ఎస్మో ప్రయోగిస్తే భయపడే ప్రసక్తి లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో అంగన్వాడీల సత్తా ఏంటో చూపిస్తామని యూనియన్ నాయకులు మండిపడ్డారు. కడప కలెక్టరేట్ ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇది అంశంపై స్వతంత్ర కడప ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ దాదాపు 28 రోజుల నుంచి కూడా వారు ఒక పక్క ఆందోళనలు ఒక పక్క నిరసనలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించి 3 సంఘాలు కూడా ఇక్కడ కలెక్టరేట్ ఎదుట కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు, వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నాం. మొత్తానికి చూసుకుంటే 28 రోజుల నుంచి మీరు నిరసనలు తెలుపుతున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మేము డిసెంబర్ 12 నుంచి అంగన్వాడీలంతా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన బాట పట్టడం జరిగింది. సమ్మెలోకి రావడం జరిగింది. మేము నెల రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినాము. అనేక విధాలుగా మేము సమ్మెలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం మా మీద చాలా ప్రయోగాలు ఉపయోగించింది. తాళాలు బగలు కొట్టింది, ఇతర ఉద్యోగస్తులను అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చోబెట్టింది. వాళ్ళ తరం కాక ఈరోజు ఒక్కరోజు కూడా 28 రోజులకు గాను ఒక్కరోజు కూడా అంగన్వాడీ కేంద్రంలో విధులు సక్రమంగా నిర్వర్తించుకోలేక వాళ్ళు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మమ్మల్ని దౌర్జన్యంగా మా మీద అన్యాయంగా అసలు దుర్మార్గకరంగా ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంది. మేము ఇలాంటి ఎస్మా చట్టాలకు ఇలాంటి వాటికి మేమేమి భయపడము. మేము మా మీద ఎస్మా చట్టం ప్రయోగించదలుచుకుంటే మేము నోటీస్ ఇచ్చినప్పుడే మమ్మల్ని మీరు అత్యవసర సేవల కిందకి వస్తారు, మీరు సమ్మెలోకి వెళ్ళడం సాధ్యం కాదని ఆ రోజు ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. కానీ ఈరోజు కేవలం మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఇలాంటి చట్టాలు తీసుకొస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, అత్యవసర సేవలు అన్నప్పుడు 28 రోజుల తర్వాత మీకు అత్యవసర సేవలుగా గుర్తిస్తా ఉన్నారా? మీరు ఎందుకు కానీ మొదటి రోజు రెండో రోజే మీరు మాకు అత్యవసర సేవలు మీ సమస్య పరిష్కారం తీసుకు దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకెళ్లారా? ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి? గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి ప్రభుత్వానికి ఏమో మేము మా సమస్యలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున మా సమస్యలు ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించమని కోరడం జరిగింది. అధికారులకు మేము నీతిపత్రాలు కూడా చాలాసార్లు, ఈ రోజు కూడా మేము సమ్మెకు పోతున్నాము. మా కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుటీ కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగినాము. కానీ ఇటువంటి ఏమి పట్టుకోకుండా మాకు 11 సమస్యలు డిమాండ్లు పెడితే మేము 10 సమస్యలు పరిష్కరించినాము, మేము జీవోలు విడుదల చేసినాము. అయితే మాకు ఎటువంటి జీవోలు రిలీజ్ చేయలేదండి. మా 11 సమస్యలు డిమాండ్లు పెట్టినప్పుడు 10 మాత్రము చేసినామని చెప్పుకోవడం కూడా సిగ్గు చేయటం. కనీస వేతనం 26,000 రూపాయలు మేము ఇవ్వాలని అడిగినప్పుడు కూడా దానికి ఏ చర్చలు పిలిచినారు కానీ మాకు చర్చల్లో కూడా మాకు జీతాలు మాత్రం అడగద్దనే మాట మాట్లాడుతున్నారు. జీతాల గురించి అడిగితే మేము బడ్జెట్ లేదు, మన రాష్ట్రం విడిపోయినందువలన
అప్పులు పాలైపోయినాం. ఎంతో మందికి ఎన్నో చేస్తున్నారు, ఎంతో ఎన్నో కోట్లు అప్పులు చేస్తున్నారు. అది ఆ కోట్లలో మాకు కూడా కొన్ని కోట్లు కూడా అంగన్వాడీలో కూడా అప్పు తీసుకొచ్చి మాకు ఇవ్వచ్చు కదా. రోడ్లు పాలయ్యేదానికి ఈ విధంగా చేయడం ఏంది? ఈ ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలన చేస్తుంది, చాలా మొండి వైఖరిగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు మాకు వచ్చినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పథకాలు ఎన్నో పథకాలు ఏర్పాటు చేసింది. ఆ పథకాలలో మాకు సెల్లులు ఇచ్చినారు, సెల్లుకు 4 యాపులు ఇచ్చినారు. ఆ యాపుల కోసం మేము ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తే ఈరోజు రోడ్లు పాలయ్యే వరకు మాకు తెచ్చుకునేది. ఈ తెచ్చుకోవడానికి సిగ్గు చేయడని మేము చెప్తున్నాము. ఆడవాళ్ళము 28 రోజుల నుంచి రోడ్డు ఎక్కి 3 రోజుల నుంచి జిల్లాలలో రిలే దీక్షలు చేస్తూ కడుపు పొట్టన చేత పట్టుకొని కూడా ఆకలితో పిల్లలను చంటి బిడ్డలను కూడా పెట్టుకొని కూడా ఈడ దీక్షలో కూర్చోవడం అనేది చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు అధికారులకు కూడా సిగ్గు చేటుగా ఉందా లేదా అని కూడా మేము అనుకుంటున్నాము. అనుకుంటే మొత్తం అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన కూడా ఇంకా రానున్న నేపథ్యంలో తీవ్రతరం చేస్తామని ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం కూడా మేమైతే అదరం బెదరం. రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గద్దె దింపే వరకు కూడా అంగన్వాడీలు కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. అమరావతి జేఏసీ నేత కొలిగుబడి శ్రీనివాస సిఐడి విచారణ ముగిసింది. విచారణ సంస్థలపై తనకు గౌరవం ఉందని, అందుకే ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తున్నట్లు జేఏసీ నేత కొలిగుబడి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు ఎన్నిసార్లు పిలిచినా ఏదో కారణంతో జగన్ వెళ్లడం లేదని, సీఎం జగన్ రెడ్డి మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డికి ఏమాత్రం చట్టం మీద గౌరవం ఉంటే తన కేసులపై విచారణకు హాజరవ్వాలని కొలిగుపూడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి ముద్దాయిలు అందరూ కూడాను హైదరాబాద్ తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి వాస్తవ్యులై ఉన్నారు. కానీ లేని పరిధిని సృష్టించుకొని సిఐడి అటువంటి వాళ్ళు అబాసు పాలు కావడం అనేటటువంటి సందర్భంగా చెబుతూ, అంతేకాకుండా ఇప్పుడు సిఐడి వాళ్ళు పెట్టిన ఏ కేసులో కూడా ఈ రోజు వరకు ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి దాఖలా అనేటటువంటిది లేనేలేదు. మీరు గమనించినట్లయితే ట్రిబులార్ గారి మీద పెట్టిన కేసు దగ్గర నుంచి, కొల్లు అంకబాబు గారి కేసు పెట్టిన దగ్గర నుంచి, అదేవిధంగా యూట్యూబరు మరి అతని మీద పెట్టిన కేసు కానివ్వండి, రీసెంట్గా ఉయ్యూరు శ్రీనివాస్ గారి మీద పెట్టిన కేసు కానివ్వండి, ఈ కేసులు వేటిల్లో కూడాను ఇప్పటి వరకు కూడాను సిఐడి వాళ్ళు ఛార్జ్ షీటు పెట్టినటువంటి దాఖలానే లేదు. వారి ఉద్దేశం ఒక్కటే ఒక్కటి ఏంటంటే, సమయాన్ని సాంబశివరావు గారు ఎంతో విశ్లేషణ గొప్ప విశ్లేషకులు, వారి విలువైన సమయాన్ని వృధా చేయడానికి ఈరోజు సిఐడి విచారణకు పిలవటం, అలాగే మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రైడే రమ్మంటాం. ఆయన చెప్పారు లా అవాయిడింగ్ చేయకుండా మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం, ఈ అక్రమ కేసులు ఎత్తివేయాలా, ఎత్తివేయకపోతే ప్రజాక్షేత్రంలో యువత విద్యార్థుల తరఫున ఏదైతే సాంబశివరావు గారిపైన, అలాగే పత్రికా సంఘాలు, అలాగే ప్రజా సంఘాల నాయకులు కొలిగుపూడి శ్రీనివాసరావు గారిపైన, ఫిరోజ్ గారిపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు ఈ అక్రమ కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అయిన సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 115 ప్రత్యేక రైళ్లను ఈ సంక్రాంతికి నడుపుతున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ అన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సిపిఆర్ఓ తెలిపారు. సొంత ఊళ్ళకు వెళ్లేవారు టికెట్ కౌంటర్ల దగ్గరే కాకుండా యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చునని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక ప్రత్యేక రైళ్లతో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. అంటే చాలు, ప్రజలు తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ స్కూళ్ళకి, కాలేజీలకి హాలిడేస్ని కూడా ప్రకటించాయి. ఇక వచ్చే వారం 10 రోజుల పాటు అన్ని బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే అటు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఇరు ఆర్టీసీ సంస్థలు కూడా ప్రత్యేక బస్సులను ప్రకటించాయి. ఇక సంక్రాంతి పండుగకి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ఏర్పాట్లు చేసిందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ, ఎంతోమంది ప్రయాణికులు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తారు, హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెళ్తారు, ప్రతి ఏడాది చేసినట్టు ఏర్పాట్లతో పాటు ఈసారి ఏమైనా అదనపు ఏర్పాట్లు ఏమైనా జరిగాయి సార్? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ టైంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ట్రైన్స్ కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
ఎక్స్క్లూసివ్లీ ఫర్ సంక్రాంతి స్పెషల్ సంక్రాంతికి చూసుకుంటే 115 స్పెషల్ ట్రైన్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రైన్స్ మీరు అన్నట్లు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి మనకి ట్విన్ సిటీ ఏరియాలో చూసుకుంటే మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ యాజ్ వెల్ యాజ్ లింగంపల్లి, ఈ నాలుగు స్టేషన్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. అవి కాకుండా మనకి ఏపీ వైపు చూసుకుంటే ఈ ట్రైన్స్ అన్నీ కూడా మనకి విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్, శ్రీకాకుళం, తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ప్రయాణికులు ఈ టైంలో పండుగ జరుపుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి రిటర్న్ వచ్చేటట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. ఏంటంటే ఈ ప్రత్యేక ట్రైన్లలో స్పెషల్ ఛార్జెస్ అంటే ఏమైనా పెరిగే అవకాశం ఉంటాయా, సాధారణ ఛార్జీలే ఉంటాయా? లేదండి, ప్రతి సంవత్సరం లాగానే స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు కూడా స్పెషల్ ఛార్జెస్తోనే ఉంటాయి. ఇవి కూడా స్పెషల్ ఛార్జెస్ అంటే మరీ హై కూడా కాదండి. మనకి ఏవైతే రెగ్యులర్ ట్రైన్స్లో ఉంటాయో ఆ తత్కాల ఫేర్ ఉంటుందో, ఆ తత్కాల ఫేర్కి ఇంచుమించులోనే ఉంటాయండి ఫేర్స్ అనేది. ప్రయాణికుల రద్దీ ఎక్కువైనప్పుడు కొంతమంది దొంగతనాలకు ఇలాంటి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో సెక్యూరిటీ పరంగా ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఈసారి ఎప్పుడైనా సరే అండి, ఎప్పుడైనా ఫెస్టివ్ సీజన్లో చూసుకుంటే మాకు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ని దృష్టి పెట్టుకొని ఎప్పుడైనా సరే మేము సెక్యూరిటీ పరంగా మెజర్స్ ఎప్పుడు తీసుకుంటాము. ఈ సంవత్సరం కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ప్యాసింజర్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మాకున్న ఆర్పిఎఫ్ సెక్యూరిటీ సిబ్బందిని కాకుండా జీఆర్పీ సిబ్బందిని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మాకు అయితే రైల్వే స్టాఫ్ ఉన్నారు, మా టికెట్ చెకింగ్ స్టాఫ్ కానీ, మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ, క్లీనింగ్ స్టాఫ్ కానీ, లేకుంటే సంబంధిత డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎవరున్నా సరే స్టేషన్లో డిప్లాయ్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ప్యాసింజర్ని గైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఫిజికలీ ఇది చేయడం కాకుండా దీనికి అడిషనల్ ఏం చేస్తామంటే సీసీటీవీ మానిటరింగ్ ద్వారా 3 లెవెల్ ఆఫ్ మానిటరింగ్ నడుస్తుంది. ఒకటి స్టేషన్లో మానిటర్ చేస్తారు, సెకండ్లీ డివిజన్ లెవెల్లో అవుతుంది, థర్డ్ జోనల్ లెవెల్ అవుతుంది. సో బోత్ ఎట్ ద లెవెల్ ఆఫ్ స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ద 3 టైర్ మానిటరింగ్ ద్వారా ప్యాసింజర్ సేఫ్టీని ఇన్ష్యూర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే మెయిన్ ట్రైన్స్ ఉంటాయో పర్టికులర్లీ దోస్ ట్రావెలింగ్ డ్యూరింగ్ ద నైట్ దాంట్లో కూడా రైల్వే సెక్యూరిటీ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది టు ఎన్ష్యూర్ దట్ ప్యాసింజర్స్ వెన్ ఎవర్ దే ఆర్ ట్రావెలింగ్ బై అవర్ ట్రైన్స్ దే షుడ్ ఫీల్ సేఫ్ అండ్ కంఫర్టబుల్. ఇంకోటి ప్రయాణికులకి కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల టికెట్ల కౌంటర్ దగ్గరనే టికెట్లు దొరుకుతాయి అనుకుంటారు, ఎక్కువగా రష్ అనేది ఏర్పడుతుంది. ఈసారి మన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకా ఇతర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా టికెట్స్ బుక్ చేసుకోవడానికి? ఈ టికెట్లు అనేది రెండు కేటగిరీస్ ఉంటాయండి, ఒకటి రిజర్వ్ ప్యాసింజర్స్, ఒకటి అన్రిజర్వ్ ప్యాసింజర్స్. రిజర్వ్ ప్యాసింజర్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద ప్యాసింజర్స్ ఈ రోజు ఆన్లైన్కి ఆల్రెడీ డైవర్ట్ అయిపోయాయి అండ్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. సేమ్ సిస్టమ్ మేము అన్రిజర్వ్ ప్యాసింజర్స్ కూడా తీసుకొచ్చామండి. ప్యాసింజర్స్ ఎవరైనా సరే స్టేషన్కి రాకుండానే క్యూలో నిలబడకుండా వాళ్ళు వాళ్ళ స్మార్ట్ ఫోన్ ద్వారా దే విల్ బీ ఏబుల్ టు బై ద టికెట్ యూటీఎస్ అనే మొబైల్ యాప్ అనే ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ప్యాసింజర్స్ స్టేషన్లో వచ్చి రద్దీలో నిలబడి క్యూలో నిలబడి టికెట్ తీసుకోవని అవసరం లేకుండా దే కెన్ డైరెక్ట్లీ బై ద టికెట్ అండ్ ట్రావెల్ బై అవర్ ట్రైన్స్. సో ఈ సిస్టమ్ ఆల్రెడీ మా దక్షిణ మధ్యలో ఇంప్లిమెంట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ అండ్ వీ ఎంకరేజ్ అండ్ అపీల్ టు ప్యాసింజర్స్కి ఈ పండుగ సీజన్లో కూడా వాళ్ళు స్టేషన్లో క్యూను నిలబడకుండా దీన్ని సద్వినియోగం చేసుకోమని వాళ్ళు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రయాణికులకు తగ్గట్టు 115 రైళ్ళ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశామని, అదేవిధంగా ప్రయాణికులకు అనుగుణంగా ఒకవేళ రద్దీ పెరిగితే ప్రత్యేక రైళ్ళను కూడా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా అదే సమయంలో ప్రయాణికులకు కూడా సిపిఆర్ రాకేష్ కొన్ని సూచనలు చేశారు. రైల్వే స్టేషన్లో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బంధువులు ఎవరైనా ఉంటే కొద్ది దూరంలోనే రైల్వే స్టేషన్ కొద్ది దూరంలోనే వాళ్ళకి అక్కడ సెండ్ ఆఫ్ ఇవ్వడం లాంటివి చేస్తే రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించడం వీలవుతుంది. అదేవిధంగా ట్రావెల్ చేసే వారికి కూడా ఫ్రీగా ఉంటుందని కూడా వాళ్ళు ప్రజలకి ఒక సూచన చేస్తున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్. పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైస్ కస్టమ్ మిల్లింగ్ అంశంపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమాపై చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం సెన్సార్ బోర్డు ఇచ్చిన రికార్డును చూసిన అనంతరం విచారణ చేపడతామని చెప్పింది. వాస్తవానికి గత ఏడాది వ్యూహం సినిమా విడుదల కావలసి ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సినిమా విడుదలపై అభ్యంతరం చెప్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా రాజకీయంగా తనను కించపరిచే విధంగా, తమ ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందంటూ లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది. బిల్కీస్ బానో కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పును మార్చింది. బిల్కీస్ బానో కేసులో హంతకులుగా శిక్షపడిన
11 మందికి శిక్ష తగ్గిస్తూ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు ఆదేశాన్ని కొట్టివేసింది. 2002 అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్లో 7 హత్య కేసులో 11 దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దోషులకు శిక్ష తగ్గించడంలో గుజరాత్ ప్రభుత్వం వారితో కుమ్మక్కై వ్యవహరించిందని కోర్టు అభిప్రాయపడింది. ఇది విచారణను రాష్ట్రం వెలుపలకు మార్చాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషుల క్షమాభిక్ష పిటిషన్ను పరిగణలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ గుజరాత్ హైకోర్టు మరో ధర్మాసనం 2022 మే 13 ఇచ్చిన ఉత్తర్వులు కూడా చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. బిల్కేస్ బానో కేసులో దోషులకు శిక్ష తగ్గింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను నిర్ణయించడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని గుంజుకుందని, శిక్ష తగ్గించాలా లేదా అని నిర్ణయించే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషులను విచారించే శిక్ష విధించే విధంగా రాష్ట్రానికే దోషుల క్షమాభిక్ష పిటిషన్ నిర్ణయించే అధికారం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉందని స్పష్టం చేసింది. దోషులకు ఉపశమనం కలిగించే విధంగా శిక్ష తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ రాష్ట్రానికి లేదని, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దోషి పిటిషనర్ తప్పుదోవ పట్టించే ప్రకటన చేయడం ద్వారా 2022 దోషి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్తో పాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం 3 మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారికి పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది మాత్రం చెప్పలేదు. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం మరియం షియోనా, మాల్షాతో పాటు మరో మంత్రి హసన్ జిహాన్లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం. భారత్తో పాటు మోదీని ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై అక్కడ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పింది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే 3 మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. భారత ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చారంటూ ఈ సందర్భంగా ఆయన వీడియో ఫోటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా. దీనిపై మాల్దీవుల మంత్రి షియూనా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా చెబుతూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మాల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏమాత్రం సరితోగదంటూ ఎద్దేవా చేశారు. భారత్లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయని, తమ దేశంతో లక్షద్వీప్కు పోలికేమిటి అంటూ మాల్దీవుల ఎంపీ జాహిద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషనర్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారు నేపథ్యంలో వారి వ్యాఖ్యలను ఎక్స్ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. భారత్ తమకు కీలక మిత్రదేశమని, మాల్దీవుల భద్రత అభివృద్ధిలో చాలా కీలకమన్నారు. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడడం తగదన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయుజు హితవు పలికారు. ఇంతకు నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెలగక్కడం ఆపలేదు. దాంతో పలువురు భారత నెటిజన్లు
బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ పిలుపునిస్తున్నారు. మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్పై అలా మాట్లాడడం దారుణమన్నారు సెలబ్రిటీలు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి స్వతంత్ర.